Hi friends, welcome to Ganesh Studytas YouTube channel. So today we will discuss about problems on KVL or mesh analysis. Okay, so here we can see circuit. So find I1, I2, I3. Okay, so first step, so here we can see voltage and resistors. Okay, so first we identify how many loops there are. So first step, we identify how many loops they are. So here we can identify the three loops, I1, I2, I3. Okay, so directions, clockwise direction I1, we take I2 this direction, we take I3 this direction. Okay, so this is, we take directions. So here we have three loops, so I1, I2, I3. Okay, so ippudu manam పాజిటివ్ నెగిటివ్ ఇట్లా టెర్మినల్స్ అనేవి సింబల్స్ పెట్టుకోవాలా. సో సింబల్స్ వచ్చేసి, సో ఫస్ట్ మనం ఖండంగా లూప్ వన్ పెట్టుకుందాం. సో లూప్ వన్ వచ్చేసి ప్లస్ మైనస్. సో ఫస్ట్ మనం వోల్టేజ్ కాంచి కరెక్ట్ ప్లస్ మైనస్ పెట్టాలి, ఆ తర్వాత ప్లస్ మైనస్. సో లూప్ వన్ ఈజ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ వీ కెన్ సీ లూప్ టూ. సో ఇక్కడ ప్లస్ మైనస్, సో ఇట్లా వస్తాం మనం. ట్రేస్ అయితే ప్లస్ మైనస్ అండ్ ప్లస్ మైనస్. సో ఇక్కడ మనకి ప్లస్ మైనస్ వస్తుంది. ఇన్ లూప్ త్రీ, సో ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో మనకి ఇక్కడ ఇట్లా లూప్ టూకి ఇట్లా వస్తుంది, నెక్స్ట్ లూప్ త్రీ ఆల్సో దిస్. సో ప్లస్ మైనస్, సో ప్లస్ మైనస్, ఇట్లా చూసుకోవాలి మనం. సో ఇట్లా మనం సింబల్స్ ఇచ్చిన తర్వాతకి ఫస్ట్ అప్లై KVL టు లూప్ వన్. ఓకే, ఫస్ట్ అప్లై KVL టు లూప్ వన్. సో ఇక్కడ మనకు వచ్చేసి మనం ఇక్కడ ట్రేస్ అయిదాం. సో ట్రేస్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మైనస్ I1 వచ్చింది. సో మైనస్, సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 I1. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ 1 I2. సో మనకి లూప్ టూ చూసుకుంటే పాజిటివ్ టెర్మినల్తో ఇట్లా, సో మనం లీవింగ్ చూసుకోవాలి. ఓకే, లీవింగ్ చూసుకోవాలి మనం. సో I1లేమో లీవింగ్ వచ్చేసి మైనస్ అండ్ I2లో లీవింగ్ వచ్చేసి ప్లస్. సో అందుకు నేను పాజిటివ్ 1 I2 వేసిన. సో ప్లస్ 1 I2. నెక్స్ట్ వచ్చేసి 2కి, సో మైనస్ 2 I1. సో మైనస్ 2 I1 ఎందుకు వేసిందంటే, సో నెగిటివ్ టెర్మినల్ అండ్ ఇన్ I3, సో I3. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మైనస్ 6 ప్లస్ 7. సో మనం ఎప్పుడన్నా లివింగ్ టర్మినల్ ఇక్కడ వచ్చేసి మైనస్ 6 అండ్ ఇక్కడ లివింగ్ టర్మినల్ వచ్చేసి ప్లస్. సో మనం ఇట్లా ట్రే అయ్యి వచ్చినాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్. సో మనకి ఇవన్నీ యాడ్ చేయండి. సో నాకు 3I1 ప్లస్ 1I2 ప్లస్ 2I3 ప్లస్ 1 = 0. సో మనకి ఈ కాన్స్టెంట్ టర్మ్ని RHS సైడ్ పంపించండి. ప్లస్ I2 ప్లస్ 2I3 = -1. ఓకే, సో మనకి ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో నెక్స్ట్ అప్లై KVL ఆన్ లూప్ 2. అప్లై KVL టు లూప్ 2. సో ఇక్కడ KVL మళ్ళీ లూప్ 2లో మనం అప్లై చేస్తే మనకు వచ్చేసి, సో మళ్ళీ ఇక్కడ ట్రే అయిదాం. సో ఇక్కడ ట్రే అయ్యి ఇట్లా వచ్చింది. ఓకే, సో మైనస్ 2 I2. సో ఇక్కడ వచ్చేసి, సో నేను ఇక్కడ టర్మినల్, సో మనకి లూప్ 3లో నేను ఇది ఇయ్యలేదట్టింది. సో ప్లస్ మైనస్, సో ఇట్లా మనకి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకే, సో ఇక్కడ ట్రే అయితే మైనస్ 2 I2 అండ్ ఇన్ I2లో మైనస్ 3 I2 అండ్ ప్లస్ 3 I3 మైనస్ I2 ప్లస్ I1. ఓకే, సో మైనస్ I2 అండ్ ప్లస్ I1 = 0. సో I1 మైనస్ 6 I2 ప్లస్ 3 I3 = 0. ఓకే, ఓకే, రైట్. 6 I2 ప్లస్ 3 I3 ఈక్వల్ టు
Equation 2, right? Next, apply KVL to loop 3. So this is loop 3. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ట్రై అవుదాం. సో ట్రై అయ్యి సో ఇట్లా ఎండ్ అవుతాం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ మైనస్ 3i3, నెక్స్ట్ ప్లస్ 3i2 మైనస్ 1i3. సో మనకి ప్లస్ 6 మైనస్ 2i3 ప్లస్ 2i1 ఈక్వల్ టు 0. సో 2i1 ప్లస్ 3i2 మైనస్ 6i3 ఈక్వల్ టు మైనస్ 6. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 3. సో సాల్వ్ ఈక్వేషన్ 1 and 2, 3. సో వీ గెట్ i1 ఈక్వల్ టు 3 amps, సెన్ i2 ఈక్వల్ టు 2 amps, అండ్ i3 ఈక్వల్ టు 3 amps. ఓకే, సో దిస్ ఈస్ i1, i2 అండ్ i3. ఓకే, సో వన్స్ చెక్. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ స్టడీటాస్ యూట్యూబ్ ఛానల్.